సార్, ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల దృష్ట్యా జగన్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎలాగ ఉంది? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఎటువంటి సేవలు అందిస్తారు? ప్రధాన సమస్యలు ఏంటి ఉత్తరాంధ్రలో మనకి, అవి పరిష్కారానికి ఏ విధంగా కృషి చేస్తున్నారు మీరు? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అపారమైనటువంటి ప్రజా అభిమానంతో ముఖ్యమంత్రిగా గెలవడం జరిగింది. సుమారు 151 సీట్లతో, అంటే ప్రజలు కూడా ఎంత నమ్మకంతో ఆయన అడిగిన ఒక్క అవకాశం ఇచ్చారో మనం అందరం కూడా చూసాం. కానీ ఇంత ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి బహుశా మన దేశంలో ఎప్పుడు కూడా చూస్తుండమేమో. అంత అభిమానంతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి, అంత రికార్డు స్థాయిలో గెలిచినటువంటి ముఖ్యమంత్రి, కనీసం ఆయన చెప్పినటువంటి హామీల్లో ఒక్కటి కూడా శతశాతం నిర్వర్తించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా కనబడలేదు. అందుకని 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు రాజకీయంగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను చెప్తున్నటువంటి మాట కాదు, ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి మనం వెళ్ళి అడిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలన వల్ల మీరు సంతోషంగా ఉన్నారనంటే ప్రతి ఒక్కరి సమాధానం ఏడుపుతోనే మీ అందరికీ కూడా తెలుస్తుంది. అంటే ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు సంతోషంగా లేరు, ఏ ఒక్కరికి న్యాయం చేయలేదు. ఏదైతే సంక్షేమం అని చెప్పి ఈరోజు మాయమాటలు చెప్తున్నారో అది కేవలం ఒక మాయగానే ఈరోజు చేశారు, తప్పితే దానివల్ల కూడా ప్రజలకు ఎవరికి ఉపయోగం లేదు. కాబట్టి ఆ రోజు 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ ఒక కొత్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వస్తే ఛాలెంజెస్ని అధిగమించి అనుభవంతో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వల్ల రాష్ట్రాన్ని అద్భుతంగా డెవలప్ చేశాం. డెవలప్ చేసి ఒక స్థానంలో కూర్చోబెట్టాం. ఆల్మోస్ట్ టాప్ 5 స్టేట్స్లో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఉండే స్థాయికి తీసుకొని వెళ్తే ఈరోజు బాటమ్ 5 స్టేట్స్ కింద 5 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ చేరిపోయే పరిస్థితికి వచ్చింది. మీరు అడిగినటువంటి ప్రధాన సమస్యలు, అందులో కూడా మనం ఉత్తరాంధ్ర ప్రాంతానికి కాబట్టి ఉత్తర ప్రాంతానికి సంబంధించి పెద్ద సమస్యలుగా తీసుకుంటే రైల్వే జోన్ లాంటి సమస్య ఉంది. ఎందుకంటే కేంద్రం తరఫున మేము కూడా గత 10 సంవత్సరాలుగా నా ఎంపీ కాలంలో కూడా దీని గురించి చాలా సుదీర్ఘంగా పోరాటం చేశాం. మన టైంలోనే అనౌన్స్ చేయించుకున్నాం. 2019లో కేంద్ర ప్రభుత్వం మినిస్టర్ గారు వచ్చి అనౌన్స్ చేశారు మేము జోన్ ఇస్తున్నామని. మరి ఈ 5 సంవత్సరాల్లో జోన్ ప్రకటించిన తర్వాత మొదలు చేయడానికి వీళ్ళకి ఎందుకు ఇంత టైం పట్టింది? మొన్ననే సమాధానం చెప్పారు పార్లమెంట్లో మేము అడిగితే 52 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోయిందని. సో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎజెండా ఆ భూమి ఏదైతే రైల్వే జోన్ కావాల్సింది ఉందో అది ఇమీడియట్గా కేటాయించి జోన్ని వెనువెంటనే ఇక్కడ ప్రారంభోత్సవం చేసే విధంగా కార్యక్రమాలు చేయాలి. అదొకటి. స్టీల్ ప్లాంట్ ఆయువు పట్టు ఉత్తరాంధ్రకే కాదు ఉమ్మడి రాష్ట్రానికి ఆయువు పట్టులాగా ఆ రోజు అందరం కూడా పోరాడి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా మనం సాధించుకున్నాం. అటువంటి విశాఖ ఉక్కు ప్లాంట్ను కూడా ప్రైవేటీకరణ చేస్తారంటే ఒక్కడు కూడా ఈరోజు మాట్లాడలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ముఖ్యమంత్రి ధైర్యంగా వెళ్ళి ఢిల్లీలో కూర్చొని అది మా అందరి తాలూకా జీవితం, అది మా అందరి తాలూకా హక్కు, దీన్ని ఎలా మీరు ప్రైవేటైజ్ చేస్తారని గట్టిగా నిలదీసి అడుగుంటే ఇంతవరకు వచ్చేది కూడా కాదు. కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో మేము దాన్ని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తాం, ప్రైవేటీకరణ జరగకుండా చేస్తాం. దానికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నుంచి కూడా హామీ ఇస్తున్నాం. ఏమని, ఇన్ కేసు వాళ్ళ నిర్ణయం ఆ రకంగా ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయ్యి అది ప్రభుత్వ పరంగానే సంస్థగా నిలిచేందుకు అన్ని చర్యలు కూడా మేము చేపడతామని. ఇక 3వ విషయానికి ఉత్తరాంధ్రకు వస్తే ఇరిగేషన్ వాటర్ తాలూకా సమస్య చాలా పెద్దగా ఉంది. అందుకనే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టి పోలవరం లాంటి జీవనాడిని మనం రాష్ట్రం మొత్తం మీద వినియోగించాలి. రైట్ మెయిన్ కెనాల్ మనం కృష్ణ వరకు పంపిస్తే లెఫ్ట్ మెయిన్ కెనాల్ని మనం ఇక్కడ నాగావళి వంశధారి వరకు కూడా మనం లింకప్ చేయాలనే ఆలోచనతో ఆ రోజు చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కెనాల్ వర్క్స్ అన్ని కూడా చేసాం. ఇప్పటికీ కూడా మీలాంటి మీడియా వాళ్ళు దాని మీద ఇప్పుడు ప్రజలకు తెలియజేయాలి, అప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతవరకు కార్యక్రమాలు చేశామో ఈ రోజు వరకు అంతవరకే ఉంది. ఒక్క రూపాయి కూడా ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్రలో ఖర్చు పెట్టలేదు. కాబట్టి మీ 3వ అంశం ఉత్తరాంధ్రకు సంబంధించి రైతులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి సాగునీటి కార్యక్రమాలు అన్ని కూడా చేయాలి. దానివల్ల విశాఖ నుంచి ఇచ్చాపురం వరకు అందరం కూడా బాగుపడతాం. దాన్ని పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని అభివృద్ధి చేయాలి. అలాగే నదుల అనుసంధానం, మనకి ఇచ్చాపురంలో బాహుదా నది ఆఖరి నది మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి. సో పోలవరం నుంచి బాహుదా వరకు అన్ని కానీ లింకప్ చేసుకోగలిగితే ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా 2 పంటలు పండించుకునే సాగునీరు అందించవచ్చు. దానికి నిధులు కావాలి. అన్ని ప్లానింగ్లు ఉన్నాయి, పర్మిషన్స్ ఉన్నాయి, నిధులు కేటాయించుకోగలిగితే ఇది ముందుకు నడిపించవచ్చు. కాబట్టి ఆ ఇరిగేషన్ స్కీమ్స్ మీద చేస్తాం. నాలుగోది కూడా ఒకటి ఉంది. నాలుగో ముఖ్యమైనటువంటిది ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువగా వలసలు వెళ్తున్నారు కాబట్టి ఇండస్ట్రీని కూడా తీసుకొని రావాలి. దానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక ప్రధాన కేంద్రంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అది భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఇచ్చేయాలని. అప్పుడు చాలా ఇదిగా ముందుకు నడిపించాం. ఈ 5 సంవత్సరాలు నత్తనడకనే కొనసాగాయి. ఎక్కడ ఎటువంటి కార్యక్రమం దానికి సంబంధించి చేయలేదు.
కాబట్టి మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ ఫినిష్ చేసి ఇండస్ట్రీస్ని చుట్టుపక్కల 3 జిల్లాలకి సంబంధించి ఇండస్ట్రియల్ గ్రోత్ని ఏర్పాటు చేసి మన స్థానికంగా ఉండేటటువంటి యువతి యువకులకి స్కిల్డ్ వర్కర్స్కి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చేయాలి. దీని తర్వాత ముఖ్యమైనటువంటిది మత్స్యకార వర్గం ఇక్కడ ఉన్నారు, వాళ్ళకు కూడా జీవన ప్రమాణాలు పెరిగే విధంగా వాళ్ళు మత్స్యకారులు వేటకు వెళ్ళినా అందులోని స్కిల్ డెవలప్ చేసుకొని ఇంకో కార్యక్రమాలు చేయాలన్నా వాళ్ళ వెల్ఫేర్ కోసం ఉద్యోగ అవకాశాల కోసం మత్స్యకారులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది 5 ప్రధానమైనటువంటి ఎజెండాల కింద, పెద్ద సమస్యల కింద. ఇంకా చిన్న చిన్న అంటారా, గ్రామంలో రోడ్లు చేయాలి, బిల్డింగ్స్ ఇంకా చేయించాలి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇవి సాధారణంగా రాష్ట్రం మొత్తం మీద చేసేది. సరే, ప్రధానంగా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో వీళ్ళు వైసీపీ వాళ్ళు ఒక రకమైన కారణాలు చూపుతున్నారు. ఈసారి మేము పథకాలు పెట్టాం అంటే ప్రధానంగా అంటే ఇచ్చే మనకి సచివాలయాల ద్వారా మేము ప్రజలకు చేరువయ్యాం. 1వ తారీఖు ఉదయాన్నే పింఛన్ తీసుకొచ్చి మీ ఇంటికి తీసుకెళ్ళిస్తున్నాం. అదే తెలుగుదేశం ప్రభుత్వం అయితే మీరు లైన్లో ఉండి తీసుకోవాల్సి ఉంటుంది అంటూ అసలు పథకాలు ఉంటాయా ఉండవా అనేది ఒక రకమైన అపోహని క్రియేట్ చేస్తారు. సో దాని మీద మీ క్లారిటీ ఏంటి? ఇప్పుడు పథకాలకు సంబంధించి మేము కూడా ఈరోజు మేనిఫెస్టోలో అనౌన్స్ చేసుకున్న పథకాలు చెప్పాం. మేము చెప్పింది ఎందుకు, ఊరికే మాయ చేయడానికి కాదు, మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తుందని మేము పథకాలు చెప్పాం. అయినా సరే మీరు అన్నట్టుగా ఈ టాక్ ఎందుకు వస్తుంది, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం చూస్తే భయపడుతుంది, తెలుగుదేశం పార్టీని ప్రజలు స్వీకరిస్తున్నారు, ఇది ఎలా కట్ చేయాలన్న దానికి మాయమాటలు చెప్పి వాళ్ళు వస్తే తీసేస్తారేమో అన్నది. అసలు సంక్షేమం పుట్టిందే భారతదేశంలో తెలుగుదేశం పార్టీ వల్ల. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత పెన్షన్లు కానీ ఇల్లులు కానీ లేకపోతే చీరదోహత లాంటి కార్యక్రమాలు, బ్రహ్మాండమైన పథకాలు మేము పెట్టాం. అంటే సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా తెలుగుదేశం పార్టీ పనిచేసింది. సో ఎక్కడ తీసేస్తామన్నది లేదు. ఇంకా తీసేసిన పథకాలకు వస్తే జగన్మోహన్ రెడ్డి తీసేశాడు పథకాలు, ఎన్నో బ్రహ్మాండమైనటువంటి పేదలకి ఉపయోగించే పథకాలను ఆయన తీసేశాడు. కనీసం 100 పథకాలు ఈ రోజు లేకుండా వెళ్ళిపోయాయి. ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి సంబంధించి కార్పొరేషన్లు, లోన్లు, లేకపోతే పెళ్లి కానుకలు, ఇలా అనేక రకాలైనటువంటి పథకాలు పెడితే తీశారు. సో తెలుగుదేశం పార్టీ తరఫున క్లారిఫై చేస్తున్నాం మీ ఛానల్ ద్వారా కూడా. ఏమని మళ్ళీ అప్పుడు గతంలో ఏవైతే కార్యక్రమాలు మేము చేశామో, చంద్రన్న బీమా కానీ, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అవన్నీ కూడా మళ్ళీ తీసుకొని వస్తాం. అదనంగా కూడా సూపర్ 6 అని పెట్టాం. ఆ సూపర్ 6 అన్నా క్యాంటీన్ కూడా మీరు గుర్తు చేసినట్టు అన్నా క్యాంటీన్లు కూడా తీసుకొని వస్తాం. సూపర్ 6 కార్యక్రమాలు పెట్టాం. ఆ కార్యక్రమాలు సంక్షేమంలో ద బెస్ట్, ఆ కార్యక్రమాలు కూడా మేము అమలు చేస్తాం. సో లేవన్న మాట కేవలం వాళ్ళు వైసీపీ వాళ్ళు అభద్రతా భావంతో తెలుగుదేశం పార్టీని ప్రజల్లో దూరం చేయడానికి మభ్య పెట్టడానికి చేస్తున్నారు. ఇకపోతే సంక్షేమం ఏదో ఇంటికే తీసుకుని వచ్చామని అంటున్నారు. మీరే మీడియా సాక్షిగా మేము చెప్తున్నాం, గ్రామాలకు వెళ్ళండి, ఎవరింటికి ఎంత చేరుతుందో మీరే తెలుసుకోవచ్చు. చాలా దగ్గరలో వీళ్ళు కూడా వాలంటీర్ల దగ్గరికి వెళ్ళి, సచివాలయాల దగ్గరికి వెళ్ళి పెన్షన్ అని అడుక్కోవాల్సి వస్తుంది. కానీ అసలు మీరు చెప్పినటువంటి విధంగా రాష్ట్రంలో చాలా దగ్గరలో అది జరగట్లేదు. ఇకపోతే అర్హులు కూడా ఎవరైతే ఉన్నారో క్రమేపీ, అంటే 1వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరంకి వచ్చేసరికి లక్షల మందిని కట్ చేశారు. అమ్మఒడిలో కానీ, చేయూతలో కానీ, పెన్షన్ల విషయానికి వస్తే కానీ చాలా మంది తాలూకు పెన్షన్లు ఈరోజు కట్ చేశారు అనేక కారణాలు పెట్టి. ఎందుకనంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు వీళ్ళు పూర్తిగా చెడగొట్టారు కాబట్టి సంక్షేమం కూడా చేసే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా బాగుండాలనంటే హోలిస్టిక్ అప్రోచ్తో ఒక అనుభవవంతుడు, విజన్ ఉన్న నాయకుడు కావాలి. అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది. ఆ క్రమంగా ప్రజలందరూ కూడా వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఉన్నాయి, వాళ్ళని గెలిపించుకుంటాం, అన్యాయం అయిపోయాం, మాకెక్కడ అభివృద్ధి లేదు, సంక్షేమం కూడా ఏదో డబ్బులు మాకు ఇస్తున్నారని అంటే మాకు 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు లాక్కుంటున్నారు మా దగ్గర. ఇలాంటి సంక్షేమం మాకొద్దు, మాకు బాగుండే సంక్షేమం కావాలని అందరూ కోరుకుంటున్నారు కాబట్టి అదే మా నమ్మకం, అదే మేము కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. గతంలో ఏ రకంగా మాట మీద నిలబడి కార్యక్రమాలు చేశామో మీరు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, 2019లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కాదు ఆ రోజు ఓటేసింది. ఒక ఆశతో, ఒక అవకాశం, ఇన్ని సంవత్సరాలు ఒక అతన్ని చూసాం, ఈయన కూడా ఏదో తిరుగుతున్నాడు, ఒక అవకాశం ఇద్దాంలే అని ఇచ్చారు. కానీ తెలుగుదేశం పార్టీని పూర్తిగా రిజెక్ట్ చేయాలన్నటువంటి ఆలోచనతో కాదు. కాబట్టి ఒక అవకాశం ఇచ్చి జగన్ని చూడాలనుకున్నారు, చూశారు, ఫెయిల్ అయ్యింది. కాబట్టి మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారిని చేస్తారనే నమ్మకం మాకు సంపూర్ణంగా ఉంది. 3 రాజధానుల విషయం మీరు ఎంతవరకు ఇచ్చేస్తున్నారు? జగన్ అది ఇంకా విశాఖను రాజధాని చేద్దామని అనుకుంటున్నారు. అంతకంటే పిచ్చి ఆలోచన మరొకటి లేదండి. 3 రాజధానులు అనేటటువంటి ఐడియా, అది ప్రతి ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి రాజధాని పెట్టాలని అంటే దేశంలో 100 రాజధానులు ఉండేవి, ప్రపంచంలో 1000 రాజధానులు ఉండేవి. ప్రతి దేశం, ప్రతి రాష్ట్రం ఒకటే ఎందుకు పెట్టుకోవాలి? 5-6 పెట్టుకుంటే అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతాయి కదని. ఈయన కొత్తగా ముఖ్యమంత్రి, ఈయనతోనే మొదలవ్వలేదుగా రాజ్యాంగం కానీ ముఖ్యమంత్రులు కానీ వ్యవస్థలు కానీ ఎంతోమంది పరిపాలించారు. కానీ ఒకటి పెట్టుకుంటే
కేంద్రీకృతం అయితే అందరికీ కూడా సమానంగా ఉపయోగపడుతుందన్న ఆలోచనతో ఒక దగ్గర పెడతాం. ఈయన పిచ్చి తొగులక ఆలోచనతో రాష్ట్రంలో డివిజన్ క్రియేట్ చేయాలి. అంటే ఉత్తరాంధ్ర వాళ్ళు మనం కొట్టుకోవాలి, మనం ఆంధ్ర వాళ్ళతో కొట్టుకోవాలి, లేకపోతే రాయలసీమ వాళ్ళతో కొట్టుకొని మా మొక్క మాకు ఇవ్వండి, మా మొక్క మాకు ఇవ్వండి అని మన మధ్యలో చిచ్చు పెట్టడానికి డివైడ్ అండ్ రూల్ పాలసీ. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఎలా డివైడ్ చేసేవాళ్ళో ఈ మూడు మొక్కల రాజధాని చేశాడు. అదే చిత్తశుద్ధి ఉండి ఆయన మూడు రాజధానులు డెవలప్ చేస్తామని అనుకుంటే ఈ మూడు రాజధానులు ఎంతకాలం అయింది అనుకున్నారు? 4 సంవత్సరాలు అయిందని అనౌన్స్ చేసి 4 సంవత్సరాల్లో కనీసం 3 ప్రాంతాల్లో ఎంతో కొంత డబ్బు పెట్టి ఈ రాజధానికి ఇదిగో ఇది చేశాము, ఈ రాజధానులు ఇది చేశామని చెప్పుండే అవకాశం ఉంది కదా, ఎందుకు చేయలేదు? చెయ్యకుండా ఈరోజు ఎలక్షన్లు వచ్చినప్పుడు మేము గట్టిగా మళ్ళీ అడుగుతున్నామని చెప్పి ఈరోజు కొత్త స్ట్రాటజీ మళ్ళీ ఏమని అంటున్నారు, హైదరాబాద్నే మళ్ళీ మాకు కొనసాగించండి అని అంటున్నారు అని అంటే ఎంత ఎంత చెత్త ఆలోచనగా ఈరోజు తయారు చేశారు. అంటే రాష్ట్రానికి ఇంకా రాజధాని లేకపోయినా పర్వాలేదు, మళ్ళీ హైదరాబాద్నే మనం కొనసాగించుకోవాలని అంటే ప్రజల్ని మబ్బి పెట్టడానికి రోజుకో ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మాత్రం ఎక్కడ ఒక రాజధాని చేయలేదు. సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది మనం ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదని. కాబట్టి ఈ రాజధాని తాలూకు అంశం పూర్తిగా నాశనం చేసేందుకే ఈ మూడు ముక్కలాట ఆడారు. కాబట్టి మళ్ళీ మనం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా అమరావతిని డెవలప్ చేస్తాం. అలాగే ఫైనాన్షియల్ క్యాపిటల్ కింద, జాబ్ క్యాపిటల్ కింద, మెడికల్ క్యాపిటల్ కింద విశాఖపట్నాన్ని కూడా డెవలప్ చేస్తాం. ఇలా రకరకాల ప్రాంతాలకి రకరకాల ఆలోచనలు ఉన్నాయి. అందరికీ రాజధానులు ఇచ్చేదే డెవలప్మెంట్ కాదు, ఏ ప్రాంతంలో స్ట్రెంగ్త్ ఏంటి దాన్ని బట్టి మనం నిలిపించుకొని చేయాలి. అది చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన.